చెప్పండి. నమస్తే సందాని. చూడండి, ఈరోజు నిన్న మాకు వర్షం కురిసిందండి. ఇక్కడ కొంచెం లైట్గాను ఈ వర్షానికి కొంచెం ఆకులు పూలు అన్నీ బాగున్నాయండి. చూడండి, ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయండి ఇవి. ఇవి చూడండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కాకరతీయలు. అవిను మొన్న ఈ మధ్య సీడ్స్ పెట్టున్నానని మీకు ఒక వీడియో పెట్టానండి నేను. ఇప్పుడే వస్తున్నాయి కాకరతీయలు అవి. ఇవి తమ్మకాయలు కూడా వస్తున్నాయండి చూడండి. తమ్మకాయలు, తమ్మకాయలు చిమ్మకాయలు అంటారండి వీటిల్ని, నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ చాలా బాగా టేస్టీగా ఉంటాయండి ఈ కాయలు. ఇవి ఈరోజు హార్వెస్ట్ చేస్తానండి నేను చెమ్మకాయలు. ప్లస్ చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి, అనుపు చిక్కుడు. మిడతలు చూడండి ఎలా తింటున్నాయి చూడండి, చిక్కుడు కూడా తింటున్నాయి చూడండి. అయ్యో అయ్యో, వీటిల్ని మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నానండి. ఈ మిడతల్ని మాత్రము నా వల్ల కావట్లేదండి. ఎన్ని ఎన్ని మందులు కొట్టా కానీ మనము పోవట్లేదు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. అన్నీ నాకు మొక్కలు అయితే అన్నీ బాగానే వస్తున్నాయి కానీ మరి అన్నీ డ్యామేజ్ చేస్తున్నాయండి ఇవి. ఇవండి, ఇవి కూడా చెమ్మకాయలేనండి. ఇక్కడ రెండు, అక్కడ ఒకటి, ఆ పక్క కూడా ఉన్నాయండి ఇంకా చెమ్మకాయలు. ఆకుకూర అయితే చాలా ఉందండి, చుక్క కూర ఇవన్నీను కోస్తాను ఇప్పుడు. పాలకూర అన్నీ నేను ఈ మధ్య జామ మొక్కకి గ్రాఫ్టింగ్ చేశానండి. జామ మొక్కకి అంటు కట్టాను వేరే మొక్క తీసుకొచ్చి. ఈ సక్సెస్ అయితే మీకు చూపిస్తానండి నేను. ఆకుకూర చాలా చాలా ఉందండి. అన్నీ ఈ మిడతల వల్ల చూడండి, అన్ని ఆకులకి అన్ని హోల్స్ పెట్టేస్తున్నాయండి చూడండి. లేకపోతే మొక్కలు చాలా బాగుండేవండి నా మొక్కలు, హెల్దీగాను. కానీ ఇవి ఉంచట్లేదు. ఇది వంగనారండి, ఇది తెల్ల వంకాయలు ఉంటాయి కదండి అవి, ఆ నారండి ఇది తెల్ల వంగనారు. ఈ ఆకుకూర మొన్న ఈ మధ్య ఇలాంటి సిమెంట్ కుండీలు కట్టాను కానీ చూపించాను మీకు. ఇలాంటివి సిమెంట్తో కట్టానండి ఇలాంటివి. ఇప్పుడైతే ఇప్పుడు నేను ఒక మడి గదిలా కట్టాలనుకుంటున్నానండి సిమెంటుతో. సిమెంటు టైల్స్ ఇవి రెండు కలిపి ఒక మడి మాదిరి కట్టాలా అనుకుంటున్నానండి. చూడండి, గంగవాయలాకండి ఇది, గంగవాయలాకు. ఇది తోటకూర, ఇది కూడా తోటకూరనండి, చాలా ఉంది చూడండి. తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తానండి నేను. ఉదయం అయితే వంకాయలు తీసుకెళ్ళాను. ఇది మాత్రం మిర్చి నారండి, ఇది చాలా ఉందండి మిర్చి నారు. ఇది పెరుగు తోటకూర అండి ఇది. దీంట్లో కూడా కాకరపాదులు వచ్చాయండి ఇవి నార్లు. మళ్ళీ ఇది తోటకూర అండి.
పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అండి ఇవి చాలా అందంగా ఉంటాయండి ఇది క్రీపర్ అండి ఇది పైకి అల్లిద్దామని అల్లిస్తున్నానండి రోజు పూస్తూనే ఉంటాయండి మాకు ఇవి చాలా అందంగా ఉంటాయండి ఇవి ఉదయాన్నే ఉదయాన్నే వచ్చి చూడాలి మనము చాలా అందంగా పూస్తాయండి ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆల్మండా క్రీపర్ రోజు మిర్చి మందారం చాలా బాగా పూస్తుందండి మాకు మిర్చి మందారం ఇవి అయితే మామూలు పెద్ద మందారం ఫ్లవర్స్ అండి ఇవి రెక్క నాటు పూలండి ఇక్కడైతే నేతి బీరకాయలు వస్తున్నాయండి చూడండి ఇక్కడ చూపిస్తానండి మీకు నేతి బీరకాయలండి ఇవి ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మా మొక్కలు కూడా వస్తున్నాయండి చూపిస్తాను మీకు ఇక్కడ ఈ పక్క వేసున్నాను ఇవి బటన్ రోజ్ అండి ఇవి చామంతి పూలు మొన్న కట్ చేశానండి మళ్ళీ ఉన్నాయండి ఇంకా కొన్ని మనకి ఇవి అయితే ఇవి కనుపు చిక్కుడు అండి ఇవి ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి ఇవి ఉన్నాయి ఇంకా చాలా అక్కడ ఉన్నాయండి చూపిస్తాను ఇవండి కాకర తీగలని మొన్న పెట్టాను కదా ఇవి వస్తున్నాయండి కాకర తీగలు ఇవి గుమ్మడి తీగలండి ఇవి గుమ్మడి తీగలు ఆకుకూరలు ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ కూడా పోసానండి ఆకుకూర వస్తుంది ఇవి వచ్చేసి మల్బరీ అండి మల్బరీ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మల్బరీ కూడా కనిపించలేదండి చిన్న చిన్నవిగా ఉన్నాయి అందులో అవండి వస్తున్నాయండి కనుపు చిక్కుడు ఇక్కడ ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇవి బత్తాయి కాయలండి ఇవి కాకర అండి ఇవి కొంచెం పొడుగు కాకర అండి ఇవి గుత్తులు గుత్తులు వస్తున్నాయండి చిక్కుడు కాయలు మాత్రం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది వాటర్ మిలన్ అండి ఇది వాటర్ మిలన్ దీనికి తీగ కట్టాలండి దీనికి ఆకుకూర ఉందండి దీంట్లో ఇవి మాత్రం దోశ అండి ఇవి దోశ అండి ఇవి ఇవి మాత్రం లాంగ్ బీన్స్ అండి ఇవి ఇవి లాంగ్ బీన్స్
ఇప్పుడైతే నేను ఆకుకూర హార్వెస్ట్ చేస్తానండి. ఆకుకూర హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిద్దాం అనేసి నేను ఈ చిక్కుళ్ళు బాగుంటాయండి. చిక్కుళ్ళు ఇవి లాంగ్ బీన్స్ అండి. ఇవి లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇవి లాంగ్ బీన్స్ అండి. ఓకేనండి, నేను ఇప్పుడు మడులు కట్టాక మీకు మళ్ళీ నేను హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి మీకు. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానండి, వీడియో తీసేదానికి హార్వెస్ట్ చేసేదానికి కుదరట్లేదు. అందుకని చెప్పేసి హార్వెస్ట్ చేశాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఓకేనండి, బాయ్ అండి.